हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो ई रोज वीडियो लो मा इंकोक अंबेसडर कार గురించి చెప్పబోతున్నాను। మాకు యాక్చువల్ గా ఉండేది ఒకటే కార్ కాదు, 2 కార్స్ ఉండే అన్నమాట। సో ఆ ఇంకొక కార్ వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ గరాజ్ లో ఉంది। అది కూడా పెట్టేసి ఆల్మోస్ట్ అది ఎక్కువైపోయింది అన్నమాట, ఒక 15 ఇయర్స్ అవుతుంది దాన్ని పక్కకు పెట్టేసి। సో ఇప్పుడు దాని కండిషన్ ఎలా ఉంది ఒకసారి దాన్ని బయటికి తీద్దామనే ప్లాన్ లో ఉన్నా, ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి। ఇక్కడ ప్లేస్ అయితే చూడొచ్చు, మొత్తం చెట్లు పెరిగిపోయాయి। ఈ షెడ్ కూడా మొన్న హెవీ రెయిన్స్ వచ్చేసి మొత్తం కూలిపోయింది। సో కార్ అయితే ఇక్కడ ఉంది, దీన్ని క్రేన్ వచ్చి బెల్ట్ అది పెట్టేసి లిఫ్ట్ చేస్తారు। సో ఈ ప్రాసెస్ క్రేన్ ఇంకా రాలేదు, వెయిటింగ్ క్రేన్ కోసం, వెయిటింగ్ క్రేన్ వచ్చేసిందంటే లిఫ్ట్ చేయడమే। చూసారు కదా కార్ కండిషన్, అయితే మనము మోడిఫై చేస్తున్న అంబాసిడర్ కి పార్ట్స్ ఏమైనా యూజ్ అయితే చేద్దామని అనుకున్నాను, అంటే దీనిలో నుంచి దానికి వేద్దాం అనుకున్నాను, బట్ కంప్లీట్ స్క్రాప్ అయిపోయింది, ఆల్రెడీ సేల్ కూడా చేసేసాను। సో ఇప్పుడు మనం చేసే ప్రాజెక్ట్ కార్ గురించి మాట్లాడితే, దానికి రీసెంట్ గా నేను డీజిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్స్ అండ్ ఎయిర్ క్లీనర్, డీజిల్ ట్యాంక్ అవన్నీ క్లీన్ చేసి ఉండే, అవన్నీ క్లీన్ చేసి ఒకసారి స్టార్ట్ చేయడానికి ట్రై చేసాము। ఫైనల్ గా ఒక 1-2 అవర్స్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోయింది। నేను అప్పుడు కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేయలేకపోయాను, వేరే వర్క్స్ ఉండే। సో ఇప్పుడు మీకు ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి। ఈ హీటర్ ఆప్షన్ అనేది మనకి కొత్త వెహికల్స్ లో ఆటోమేటిక్ వెహికల్ కి ఇగ్నిషన్ ఆన్ చేయగానే హీట్ అయిపోతుంది, కానీ ఈ ఓల్డ్ వెహికల్స్ కి ఏంటంటే ఇది మనము జస్ట్ ఒక 20-30 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకోవాలన్నమాట। సో చూసారు కదా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈజీగానే, అండ్ ఒక చిన్న లీకేజ్ ఉంది, ఇవన్నీ చిన్న చిన్న లీకేజెస్ చేసుకుంటే సరిపోద్ది మనకి। ఇప్పుడు వెహికల్ లో అయితే ఎలాంటి మూమెంట్ లేదు అండ్ గేర్స్ కూడా పడట్లేదు, నాకు తెలిసి అది క్లచ్ ఫాల్ట్ ఉంటుంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు పక్కకు పెట్టి ఉండేసరికి అది స్ట్రక్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు ఆ క్లచ్ ని సెట్ చేయాలంటే ఇంజన్ ఇంకా గేర్ బాక్స్ మధ్యలో ఉంటుంది క్లచ్ ప్లేట్ అనేది, సో దాన్ని బయటికి తీసి దాన్ని సెట్ చేయాలన్నమాట। అది చాలా పెద్ద ప్రాసెస్, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।